నిర్దేశం విషయాన్ని ఖండించకుండా వారు కూడా తేలిగ్గా వదిలిపెట్టడం జరిగింది. అది ఆ తర్వాత మరిన్ని విపరిణామాలకు దారితీయటం, అది పార్టీలో నాకు మొదటగా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారు. ఇబ్బందికరమైన పరిస్థితిని రోజు రోజుకి పెంచుతూ వచ్చారు. ఇదే కాకుండా సంక్షేమ పథకాలు ఒక్కటే పట్టణం నొక్కి ప్రజలకు అందించినందువల్ల ఈరోజు ప్రజలు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా బర్త్ రైట్ అనేటట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. అది పేదలకు సంక్షేమం చేయటం అనేది ప్రభుత్వాల కర్తవ్యం, అది ఖచ్చితంగా చేయవలసిందే. కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవసరం, ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనేది మటుకు 100% వాస్తవం. మేము గడప గడపకి వెళ్ళినప్పుడు, ఇతరత్ర గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ప్రజలు మీరు ఇచ్చారు మేము తీసుకుంటా ఉన్నాం, అవన్నీ అనవసరం, మీరు చెప్పారు మీరు ఇచ్చారు, మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటా ఉన్నాం. మరి మా ఇంటి ముందు కాలవ ఏది, మా ఇంటి ముందు డ్రైనేజ్ ఏది, లేదా మా ఇళ్ళకి పంపులు ఏవి, మా ఇళ్ళకి కరెంటు స్తంభాలు ఏవి అంటే వీటన్నిటికీ చెప్పడం సమాధానం ఇబ్బంది అయింది. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి బ్యాలెన్స్డ్గా వెళ్ళాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. కానీ మనం ఏ కారణాల చేతనో ఒక విషయంలోనే మాట మీద నిలబడడం తప్పితే ఒక విషయాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజల్లో ఇబ్బందికరమైన పరిస్థితి. అటు పార్టీలో నాకు జరిగిన ఇబ్బంది, ఇటు అభివృద్ధి విషయంలో నేను మొదటి నుంచి నా నియోజకవర్గానికి నేను తొలిసారిగా శాసనసభ్యుడైన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి విజ్ఞాపనలు ఏమైతే ఉన్నాయో ఒక్కటి కూడా నాకు శాంక్షన్ కాలేదు. మొదటిసారి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన లేఖల దగ్గర నుంచి చివరి దాకా ఉన్న అన్ని లేఖలు నా దగ్గరే ఉన్నాయి. అట్లాగే కొన్ని బ్రిడ్జిలకు సంబంధించి, కొన్ని ప్రధానమైన రహదారులకు సంబంధించి, జీకొండూరు నుంచి గంగనేని వరకు, అట్లాగే కందులపాడు నుంచి నాగులూరు వరకు శాంక్షన్ అయిన రోడ్లు కూడా ముందుకు సాక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక, వాళ్ళు బిల్లులు ఇస్తేనే మేము ముందుకు తీసుకెళ్తాం లేదా పనులు చేయమని చెప్పి ఆపేసి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే నేను సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చాను, కాంట్రాక్టర్లు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. కాంట్రాక్టర్లు తీసుకెళ్లాను, కానీ అక్కడ ఉన్నటువంటి ఒత్తిడి వాతావరణంలో ఆ కాంట్రాక్టర్లతో కలవటం కూడా వీలు పడమాట నిజం. ఎందుకంటే అక్కడంతా ఈ రాజకీయ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు ఎన్నికల సమయం, టికెట్లు కేటాయింపులు వ్యవహారాల్లో ఉన్నందువల్ల ఈ కాంట్రాక్టర్లను అక్కడ అధికారులకు కలిపే పరిస్థితి అసలు లేకుండా పోయింది. ఏతావాత ప్రజల ఇబ్బందులు అభివృద్ధి పరంగా అంతే ఉండటం, పార్టీలో నా ప్రాధాన్యతను తగ్గిస్తూ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకే నన్ను పరిమితం చేసే రీతిలో కొందరు నాయకులు ప్రవర్తించటం, ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులే వాళ్ళ సొంత మనుషులతో, వాళ్ళ కార్యకర్తలతో, వాళ్ళ అనుచరులతో నా మీద అనుచితమైన పోస్టులు పెట్టించడం, అలాగే నా ప్రత్యర్థులు రాజకీయంగా నా ప్రత్యర్థి పార్టీలతో కూడా కలిసి వీరు వారు కలిపి నా మీద నిరంతరం నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, వీటన్నిటినీ నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఏమైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తగా నియమించినటువంటి సర్ణాల తిరుపతిరావు అని, మీరే కాదు నేను సోషల్ ఇంజనీరింగ్ చేశాను, ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల బీసీలకి సమప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి యాదవులకి ఆ జడ్పీటీసీ కేటాయిస్తా, ఆ తమ్ముడు మండల మైలవరం గ్రామంలో 2016లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలో వార్డు మెంబర్గా ఓడిపోతే నేను మళ్ళీ జడ్పీటీసీగానే పెట్టి జడ్పీటీసీ గెలిపించుకోవడం, అట్లాగే గౌడ సామాజిక వర్గానికి జీకొండూరు నుంచి ఎంపీపీగా అవకాశం కల్పించడం, కొండపల్లి మున్సిపాలిటీలో ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పి నేను చాలా ప్రయత్నం చేయటం, అక్కడ జోగి రమేష్ గారి సోదరుడికి మున్సిపల్ చైర్మన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ దానికి నేను అంగీకరించలేదనే కారణంతో ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొండపల్లి ప్రాంతంలో 15కు గాను 11 గెలిచాం, అక్కడ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ నివాసం ఉండే ప్రాంతంలో 14కి 11 దాదాపుగా ఓడిపోవటం, సాక్షాత్తు జోగి రమేష్ ఇల్లు ఉన్న వార్డు ఓడిపోవటం, వాళ్ళ పక్క వార్డులు ఓడించడం, వాళ్లే అభ్యర్థులు నిర్ణయించడం, నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత వచ్చిన ప్రతి ఎన్నిక ఆయా గ్రామాలలో ఆ గ్రామ నాయకత్వాలకి అప్పగించి వాళ్ళు ఎవరు
అభ్యర్థులు నిర్ణయిస్తే వాళ్ళనే నేను అభ్యర్థులుగా ప్రకటించి వాళ్ళకి అన్ని వనరులు సమకూర్చి గెలుపు కోసం అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కొండపల్లి మున్సిపాలిటీలో కూడా నేను ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ముఖ్యుడిగా బాధ్యుడిగా జోగిరమేష్ గారి సోదరునే పెట్టాను. వాళ్ళు నిర్ణయించిన అభ్యర్థులకే నేను అన్ని వనరులు సమకూర్చాను. కానీ వాళ్ళ అభ్యర్థులుగా నిర్ణయించి తెర ముందుకు తీసుకొచ్చి వాళ్లే ఉద్దేశపూర్వకంగా అభ్యర్థులందరినీ ఓడించి పరోక్షంగా కొండపల్లి మున్సిపాలిటీ ఓటమికి కారకులయ్యారు. అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, ఐపాక్ రిపోర్ట్స్ కావచ్చు, ముఖ్యమంత్రి గారి ముందుకి టేబుల్ మీద పెడితే కూడా వారు వారిని పిలిపించి మందలించి వారికి ప్రాధాన్యత తగ్గించకపోగా వారికి వెంటనే మంత్రి పదవి ఇవ్వటం, వారికి మంత్రి పదవి ఇవ్వటం హర్షణీయం, సంతోషం. కానీ పార్టీలో ప్రభుత్వంలో మంత్రి అయిన తర్వాత ఒక నాయకుడికి పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజా సమస్యలు పరిష్కరించేదానికోసం, అభివృద్ధిలో సహకరించేదానికోసం మరింత చురుగ్గా పనిచేయాల్సిన వ్యక్తి. ఆ తర్వాత ఆ పదవి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని మరింతగా నన్ను నా నియోజకవర్గంలో ఇబ్బందులు పెడితే ఆ విషయాలన్నీ పైన తీసుకెళ్ళినా కూడా ఎవరూ స్పందించిన పరిస్థితుల్లో నేను గడిచిన కొద్ది మాసాలుగా నా కార్యక్రమాలను పరిమితం చేసుకుంటూ అటు అభివృద్ధికి నిధులు లేక ఇటు గొడవలు వీటన్నిటినీ సర్దక అటు సంక్షేమం అభివృద్ధి అనే విషయంలో అభివృద్ధిని రోడ్లో ఉన్న దుస్థితిని చూడలేక నేనంతా ఇదవుతా వచ్చాను. సేమ్ టైం బీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లిలో జరిగే మట్టి వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని పలు సందర్భాల్లో నీ సీఎంఓ దృష్టికి తీసుకెళ్ళటం, ముఖ్యమంత్రి గారు పరోక్షంగా నన్ను వ్యాఖ్యలు చేయటం, నా ఎవరైతే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వాటిని వేరే రకంగా చిత్రీకరించి ముఖ్యమంత్రి గారికి నేరుగా స్లిప్పులు రూపేణ పంపించడం, వాటిని పట్టుకొని వారు నన్ను అడగటం, నేను దాన్ని ఖండించి చెప్పటం, అయినా కూడా అదే అభిప్రాయంలో వారి మనసులో ఉంచుకోవటం, పార్టీకి నష్టపరిచి ఏ వర్గాల్ని గ్రూపులతో నేను కలవకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వర్గంగానే నేను చలామణితో రాజకీయాన్ని అడిగిన నాకు, నా ప్రత్యర్థులు ముఖ్యమంత్రి గారి ముందు రకరకాల ఆయన కంటిలో కనపడేటట్టుగా విషయాలను చిత్రీకరించి నన్ను డిఫెండ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే వారికే ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేనేం సమాధానం చెప్పలేక నేను రాజకీయంగా నన్ను నేను తగ్గించుకోవాలని, నేను క్రియాశీలకంగా ఉండకుండా గత కొంతకాలంగా కొన్ని పనులకే పరిమితం అయ్యి, అంటే నన్ను శాసనసభ్యుడిగా గెలిపించుకున్న ప్రజలకి పరిపాలనాపరమైన ఇబ్బందులు జరగకూడదని చెప్పి నా బాధ్యతలు నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తూ వచ్చాను. మొన్న టికెట్ విషయం వచ్చినప్పుడు నేను పోటీ చేయననే విషయాన్ని పార్టీకి తెలియపరిచాను. తదనంతరం వాళ్ళు ఇన్ఛార్జిని కూడా నియమించారు కాబట్టి నేను నా రాబోయే భవిష్యత్తు కార్యాచరణ నన్ను నమ్మిన ప్రజలకి కార్యకర్తలకి తెలియపరచాలి కాబట్టి ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి నా భవిష్యత్తు కార్యాచరణ ఏమి చేయబోతాను, ఏ పార్టీలో చేరుకుని చేస్తాను అనేది అతి త్వరలో నిర్ణయించుకొని తప్పకుండా పత్రికా సోదరుల ద్వారా నా నియోజకవర్గ ప్రజానీకానికి నా కార్యకర్తలకు తెలియజేస్తా. అన్ని రకాలుగా నాకు సహకరించిన నా నియోజకవర్గ ప్రజానీకానికి, మైలవరం నియోజకవర్గ మీడియా సోదరులకి, మైలవరం నియోజకవర్గ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించి మంచికి సహకరించిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ చేరితే ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తారు? ఏ పార్టీలో చేరేది వచ్చే ఒక వారం రోజులు లోపల నిర్ణయం తీసుకొని తెలియపరుస్తాను. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది కూడా అప్పుడే దానికి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి అయితే అయిన ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీ అందరికి తెలియజేస్తాను. నా మీద ఎన్నో రకాల ఆరోపణలు చేశారు, ఇది కూడా ఒక ఆరోపణ. ఇది నేరుగా ఆయన చేసిన ఆరోపణ ముగ్గురు వ్యక్తులకు సంబంధించి చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేశారని నేను నన్ను ఆయన్ని తెలిసినట్టుగా ఆయన మూడు విషయాలు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది ఇప్పుడు దాకా వారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు నా మీద చేస్తున్నటువంటి అన్ని ఆరోపణలకి వాళ్ళకి కొన్ని విషయాలు అవుననిపించి ఉండొచ్చు, కొన్ని విషయాలు కాదనిపించవచ్చు. వాళ్ళకి విషయాలు వాస్తవాలన్నీ వాళ్ళ మదిలో వాళ్ళ మనసులో రకరకాలుగా ఊహించుకొని ఉండొచ్చు.
చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ఎందుకంటే వారికి ఉండే సమాచారం మేరకు ఇక్కడ వాళ్ళ పార్టీ బాధ్యత చెబుతున్నాడు కాబట్టి కొన్ని విషయాలు ఆయన ఏకీభించవచ్చు, కొంచెం కొన్నింటిని ఏకీభించవచ్చు. కానీ ఈ విషయం ఎప్పుడైతే నిన్న ఉమామహేశ్వరరావు గారు ఈ వ్యాఖ్య చేశారో దీన్ని బట్టి వారే ఇక్కడ నుంచి వెళ్ళే సమాచారం, ఇప్పుడు దాకా చెప్పిన సమాచారం ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవమో బేరీజ్ చేసుకోవడానికి వారికి కూడా తప్పకుండా ఒక మంచి అవకాశం కాబట్టి ఆ నిర్ణయం కూడా వారే తీసుకుంటారు. దాని తగ్గ సమాధానం కూడా ఆ పార్టీ పెద్దలే తప్పకుండా మరి తెలియజేయాలి కదా. అది ఆయన ఆరోపించాడా, తెలిసిన వాస్తవం చెప్పాడా, ఏం చెప్పాడా అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు దాకా నా మీద చేసిన ఆరోపణలన్నీ నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. ధర్మో రక్షతి రక్షిత, నేను ధర్మాన్ని కాపాడేవాడిని, నేను ఎప్పుడు తప్పు చేయను చేయను చేయనివ్వను చేయలేదు. చిన్న చిన్న పొరపాట్లు కేటర్ ఇంత పెద్ద కుటుంబాన్ని నడుపుతా ఎవడన్నా చేస్తే కొన్ని కొన్నిట్లో మందలిచ్చి ఒకసారి చేయొద్దని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళని సరి చేసుకుంటున్నాం. అంతేకాని తెలిసి ఉద్దేశపూర్వకంగా తప్పు అయితే ఏనాడు చేయలేదు, నేను చేయలేమని కూడా సత్యమేవో చేయితే నిజమే గెలుస్తుంది, నిజాలే బయటకు వస్తాయి. ఒక ఆరోపణ 10 సార్లు చెప్పిందే చెప్పి అది నిజాను నమ్మించాలని ప్రయత్నిస్తే ఇవాళ ఉన్నటువంటి ఈ మీడియా హోరుగాల్లో వాస్తవాలు బయటికి రాకుండా ఉండవు, తప్పకుండా వస్తాయి. ప్రజలకి అందరికీ ఈ విషయాలు త్వరలో తెలిస్తాయని నేను